నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని వివిధ పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సభ్యత్వ నమోదు జరిగింది. అనంతరం తపస్ జిల్లా అధ్యక్షులు ఓడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ, పీఆర్సీ బకాయిలను మొత్తం ఒకటేసారి విడుదల చేయాలని, ప్రతీ నెల 1వ తేదీన జీతాలు వచ్చే విధంగా చూడాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, టీచర్లకు బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆయిల్నేని నరేందర్రావు, జిల్లా బాధ్యులు నాంపల్లి మల్లేశం, ఏనుగు ఆదిరెడ్డి, గోనేపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షులు గుడి భూపతిరెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎన్నమనేని అశోక్రావు, ఉపాధ్యాయులు బొమ్మ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకే మొత్తంగా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. అదే దశాబ్దాల తరబడి చాలామంది ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ లేనటువంటి పరిస్థితి, మరి వెంటనే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్కు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేయాలని చెప్పేసి తపస్ డిమాండ్ చేస్తున్నది. అంటే పాఠశాలలో మౌలిక వసతులు కూడా అరకొరగా ఉన్నవి. మరి 10-15 రోజుల్లో పాఠశాలలు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మౌలిక సదుపాయాలు ప్రతి పాఠశాలలో కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించే విధంగా, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే విధంగా, భారతదేశ పౌరుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన